కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు. సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ. శ్రవణం అనేటువంటిది మన చెవుల్లో లేదు. లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది వాక్ అనేటువంటిది మన నాలుక పైన లేదు. ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్. అన్నింటికి వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి. దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్. ఒక మనిషి మరణించాడు. ఎ పర్సన్ డైడ్. కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి. బట్ ద డెడ్ బాడీ హస్ ఐస్. కానీ చూడగలుగుతున్నాడా? బట్ కెన్ ఇట్ సీ? మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి. డెడ్ బాడీ హస్ ఇయర్స్. కానీ వినగలుగుతున్నాడా? కెన్ హి హియర్? లేదు. కారణం ఏమిటి? వాట్ ద రీజన్? ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది. The dead body has all these senses, but there is no divine power vibration. Therefore, he is not able to see. కూడా నువ్వు వినలేకపోతున్నాడు. Ears are there, can't hear. కారణం ఏమిటి? What's the reason? ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది. Because the nature of the mind vibration is changed totally.